సన్నిధిలో నేను నిలచి ఉన్నాను పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమలు కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమలు కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి మహిమలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కరుణకు నిలయమైన దేవుడు, సర్వ సృష్టి స్థితిలయ కారకుడు, ప్రేమకు ఆధారభూతుడైనటువంటి దివ్య కారుణ్యమూర్తి, ప్రేమ స్వరూపుడైనటువంటి యేసయ్యను ఆరాధిస్తున్నాం. 33వ కీర్తన 18వ వచనములో తన కరుణను నమ్ముకునిన వారిని దేవుడు సుస్థిరమైన ఆదరముతో చూస్తాడు అని ఈ ఆరాధనలో దేవుడితో చెప్పుదాం. దేవా, నువ్వు తప్ప నాకిక ఎవరున్నారయ్యా?
ఎస్తేరు ప్రార్థించింది దేవుణ్ణి, దేవా నువ్వు లేకపోతే నా జీవితము నేను ఏకాకిగా మిగిలిపోతాను అని. మనం కూడా ప్రార్థన చేద్దాం, ఆరాధిద్దాం దేవుణ్ణి. దేవా నువ్వు కాకపోతే నాకు ఇక ఎవరున్నారయ్యా? ఈ లోకములో ఉన్న వాటిని దేని మీద నేను ఆధారపడటం లేదు, ఏ వ్యక్తి మీద కాదు నేను ఆధారపడేది, నీ కరుణను మాత్రమే నమ్ముకొని నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. నా మీద దయగా ఉండు, నన్ను దీవించు ప్రభువా. ఈ జీవితము నీదే ప్రభువా, నువ్వు సృష్టించినటువంటి బ్రతుకు ఇది. నా జీవితమంతా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి మహిమపరచాలని దాహంతో వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. 34వ కీర్తన 18వ వచనములో వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చెరువులోనే ఉంటాడు, బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షిస్తాడు అని. ప్రభుని ఆరాధిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో మీ గుండెల్లో ఉన్న వేదన ఏంటి, సమస్యలు ఏంటి, బాధలు ఏంటి, ఏ బాధ వలన ధైర్యం కోల్పోయావు, ఏ వేదన వలన నీ గుండెలు పగిలి రోధిస్తూ ఉన్నావు? నీ కళ్ళ ముందు ఉన్నది సామాన్యుడైన దేవుడు కాదు, అసాధ్యమే ఎరుగని గొప్ప దేవుడు. వేదన వలన పగిలిన గుండె దగ్గరకు ఆయన చేరువులోనే ఉంటాడు. 34వ కీర్తన 19వ వచనం చెప్తూ ఉంది, పుణ్యపురుషునికి అనేకమైన ఆపదలు వాటిల్లును గాని ప్రభువు ఆ విపత్తులన్నిటి నుండి అతన్ని రక్షిస్తాడు అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎంతో భక్తితో ఆరాధిస్తూ దేవుడి వాక్యాన్ని వింటూ, ప్రభువా నేను ఏం తప్పు చేశాను, ప్రభువా నా చుట్టూ ఇన్ని ఆపదలు, ఇన్ని బాధలు, నాకే, నా కుటుంబానికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు అని వాపోతూ ఉన్నావా? వాక్యం చెప్తూ ఉంది, పుణ్యపురుషుడా, నీతిమంతునికి నీతిమంతురాలికి ఎన్నో ఆపదలు వస్తాయి. సచ్చీలుడు నీతిమంతుడైనటువంటి యేసయ్య సిలువ మోయలేదా? నీతిమంతుడైన యేసయ్యకు విమర్శలు, నిందలు, అవమానాలు, బాధలు ఎదురు కాలేదా? నీతిమంతుడికి ఎన్నో ఆపదలు వాటిల్లినను ప్రభువు వాటన్నిటి నుండి అతనిని కాపాడుతాడు. ఈ నమ్మకంతో దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించు. వేదన వలన గుండెలు పగిలాయి నిజమే, కానీ ఆ గుండెను, ఆ హృదయాన్ని దేవునికి అర్పించు. దేవుడే మనల్ని బాగు చేయువాడు, దేవుడే మన బ్రతుకులను క్రమపరచువాడు, దేవుడే మన బ్రతుకును తిన్నగా నిలబెట్టువాడు. ఏ విపత్తులు నిన్ను ఆవరించి ఉన్నా ఆ విపత్తులన్నిటి నుండి దేవుడు నిన్ను కాపాడుతాడన్నాడు. ఆయన మాటకు తిరుగులేదు. భూమి ఆకాశాలు గతించినేమో గాని ఆయన మాటలు ఏనాడు కూడా గతించవు. నీ విపత్తులేమిటో, ఆపదలేమిటో, ప్రమాదాలేమిటో, మనకున్నటువంటి రోగాలేమిటో, సమస్యలేమిటో అన్నీ కూడా దేవునికి అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. సింహాల బోనులో ఉన్న దానియేలు దేవుణ్ణి స్తుతించినట్లుగా, కష్టాల కొలిములో ఉన్నటువంటి దావీదు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా, అగ్నిగుండములో త్రోయబడినటువంటి షడ్రక్, మేషక్, అభిజ్ఞగు అన్న వాళ్ళు దేవుణ్ణి స్తుతించినట్లుగా, రండి మనము కూడా గలములెత్తి చేతులెత్తి ఆ ప్రభు దివ్య నామమును స్తుతించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ స్తోత్రం, ఏక దేవా వందనం, ఏక దేవా వందనం, ఏక దేవా స్తోత్రం, ఏక దేవా స్తోత్రం, యేసుని దివ్య హృదయమా వందనం, యేసుని దివ్య హృదయమా వందనం, యేసుని దివ్య హృదయమా స్తోత్రం, యేసుని దివ్య హృదయమా స్తోత్రం, కారుణ్య
కారుణ్యమా వందనం దివ్య కారుణ్యమా వందనం దివ్య కారుణ్యమా స్తోత్రం దివ్య కారుణ్యమా స్తోత్రం స్తుతులకు పాత్రుడా వందనం స్తుతులకు పాత్రుడా వందనం రాజాది రాజా వందనం రాజాది రాజా వందనం ప్రభువులకు ప్రభువా వందనం ప్రభువులకు ప్రభువా వందనం శ్రీమంతుడా వందనం శ్రీమంతుడా వందనం ఐశ్వర్యవంతుడా వందనం ఐశ్వర్యవంతుడా వందనం ఆశ్చర్యకరుడా వందనం ఆశ్చర్యకరుడా వందనం బలాఢ్యుడా వందనం బలాఢ్యుడా వందనం శాంతి ప్రదాత వందనం శాంతి ప్రదాత వందనం సమాధానకర్త వందనం సమాధానకర్త వందనం ఉన్నవాడా వందనం ఉన్నవాడా వందనం దాహము తీర్చువాడా వందనం దాహము తీర్చువాడా వందనం ఆకలి తీర్చువాడా వందనం ఆకలి తీర్చువాడా వందనం పోషించువాడా వందనం పోషించువాడా వందనం ప్రేమించువాడా వందనం ప్రేమించువాడా వందనం నడిపించువాడా వందనం నడిపించువాడా వందనం బలపరచువాడా వందనం బలపరచువాడా వందనం ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 తండ్రి స్తుతి యేసువా స్తుతి యేసువా స్తుతి పరిశుద్ధాత్మా స్తుతి పరిశుద్ధాత్మా స్తుతి త్రియేక దేవా స్తుతి త్రియేక దేవా స్తుతి హల్లెలూయా 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 దేవుడిచ్చే వాగ్దానం ఏ విపత్తులోనూ ఉన్నా విపత్తులన్నిటి నుండి నేను కాపాడుతానని దేవుడు అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ నీవు దాహముతో ఉన్నావా ఆకలితో ఉన్నావా నీ దాహం ఏంటో దేవుడితో చెప్పు మీ ఆకలి ఏంటో దేవుడితో ఏకరవు పెట్టండి దాహము తీర్చువాడు ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో దాహం అన్నప్పుడు బండ నుండి నీటిని ఎలాగైతే ప్రభు ఇచ్చాడో మన సజీవ శిల మనం ఆరాధిస్తున్న యేసయ్య నుండి మన దాహం మన ఆకలి తీర్చే ప్రభువుని చూస్తూ ఈ గీతము ద్వారా మనమందరము ఆ మహోన్నతుడైన సర్వేశ్వరుని స్తుతించుకుందాము దహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా రావయ్యా నా యేసయ్యా రావయ్యా నా యేసయ్యా నింపుము నాలో నీ ఆత్మను ఆత్మను దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా నిచ్చావు బండ నుండి నీటిని వెలికి తీసావు ఏడారిలో నీవు మన్నానిచ్చావు బండ నుండి నీటిని వెలికి తీసావు ఆకలి తీర్చిన ఆత్మదేవా ఆకలి తీర్చిన ఆత్మదేవా నా హృదయాదాహము తీర్చరవా నా హృదయాదాహము తీర్చరవా రావయ్యా నా యేసయ్యా రావయ్యా నా యేసయ్యా రావయ్యా నా యేసయ్యా
యేసయ్యా రావయ్యా నా యేసయ్యా నింపుమునాలు నీ ఆత్మను నింపుమునాలు నీ ఆత్మను కరుణామయ ఆరాధన ఆరాధన దీర్ఘ శాంతుడ ఆరాధన దీర్ఘ శాంతుడ ఆరాధన మృత్యుంజయుడ ఆరాధన మృత్యుంజయుడ శరణం 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 దేవా శరణం 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 దేవా ప్రభువా ఎంతో దాహముతో దప్పికగొనిన దుప్పి సలియేటి నీటిని వెదకుకొని కనుగుకొని సలియేటి నీటి దప్పిక తీర్చుకోవడానికి ఎలాగైతే ఉరకలెత్తుతుందో పరుగులెత్తుతుందో ఈ ఆరాధనలో దాహముతో ఉన్నటువంటి నేను నిన్ను స్తుతించాలని ఆరాటపడుతున్నాను ప్రభువా నీ వాక్యం వినాలని ఆరాటపడుతున్నటువంటి నా దప్పికను నా దాహాన్ని నీ వాక్కు ప్రవాహముతో తీర్చు ప్రభువా నీ ఆత్మతో నా దాహము తీర్చి నన్నును నా కుటుంబమును నీ వశపరుచుకోమని వీడు వారిన ఎండిన భూమిలాగా ఉన్నటువంటి మా బ్రతుకులను నీ వాక్కు ప్రవాహముతో తడిపి పచ్చని ఏదేను తోటలాగా మరొక్కసారి మా బ్రతుకులను మార్చుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా దైవ రాజ్యానికి ఏడు మెట్లు అన్న శీర్షికతో ఒక్కొక్క వారం దైవ రాజ్యం వైపు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం వస్తూ ఉన్నాము. దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు. దేవుడి రాజ్యం అంటే ఏదో ఒక మూల ఏదో ఒక పేరుకే ఉండడం కాదు. దేవుడి రాజ్యములో ఆయన మహాసైన్యములో మీరు నేను మనమంతా సైనికులముగా ఉండాలి అన్న ఉద్దేశంతో సైనికుడు అన్న ఇంగ్లీష్ మాట సోల్జర్ అన్న పదంలో ఒక్కొక్క అక్షరం ధ్యానించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకెళ్తున్నాం. మొదటి వారం సోల్జర్ అన్న పదంలో మొదటి అక్షరం ఎస్. ఎస్ ఫర్ సాక్రిఫైస్. త్యాగ గుణం ఉన్నవాళ్ళే దైవ రాజ్యానికి మొదటి మెట్టు ఎక్కగలరని ధ్యానించాం. ఇక రెండవ మెట్టుగా రెండవ అక్షరం ఓ. ఓ ఫర్ ఒబీడియన్స్. విధేయత ఉన్నవాడే దైవ రాజ్యానికి వెళ్ళగలడు అని ధ్యానించాము. ఇక దైవ రాజ్యానికి ఎక్కే ఏడు మెట్లలో మూడవ మెట్టు మూడవ అక్షరం సోల్జర్లో ఎల్. ఎల్ ఫర్ లోయల్టీ. సమైక్యత ఐక్యత విలువలతో కూడిన జీవితం అని ధ్యానించాము. దైవ రాజ్యానికి ఎక్కే ఏడు మెట్లలో నాలుగవ మెట్టు సోల్జర్లో ఉన్న నాలుగవ అక్షరం డి. డి ఫర్ డిసిప్లిన్. క్రమశిక్షణ ఉన్నవాళ్ళే దేవుడి రాజ్యంలో సైనికులుగా ఉండగలరు, దైవ రాజ్యానికి వారసులుగా మిగలగలరు అని మనం ధ్యానించుకున్నాం. ఇక ఐదవ అక్షరం సోల్జర్లో ఐ. ఐ ఫర్ ఇంటెగ్రిటీ. ఐ ఫర్ ఇంటెగ్రిటీ. ఇది సమైక్యత ఐక్యతతో కూడుకున్నటువంటి విలువలు.
ఇందాక ఎల్ ఫర్ లోయల్టీ అంటే నమ్మకత్వం, ఐ అంటే సమైక్యత ఐక్యత విలువలతో కూడినటువంటి జీవితము. ఇప్పుడు ఈరోజు ఆరవ రోజు మనం ధ్యానించుకునే ఆరవ అక్షరం సోల్జియర్లో SOLDIE, ఈ ఫోర్ ఎంథూజియాజం. ఎంథూజియాజం, ఈ ఎంథూజియాజం అంటే తెలుగులో ఆసక్తి అని అర్థం. ఆసక్తి, దీనికి ఎంథూజియాజం అనే ఇంగ్లీష్ పదం గ్రీకు మూల పదం ఎన్థెయోస్. ఎంథూజియాజంని మనం విభజిస్తే ఎన్థెయోస్, థెయోస్ అంటే దేవుడు, ఎన్ అంటే ఇన్. ఎన్థెయోస్ లేకపోతే ఎంథూజియాజం అంటే ఇన్ గాడ్ అని అర్థం. మనకు దేనిలో ఆసక్తి ఉండాలి అంటే దేవుడిలో ఆసక్తి ఉండాలి అని ఎంథూజియాజం అన్న పేరుకి అర్థం. సరే, దేవుడి రాజ్యములో సైనికులుగా మనం ఉండాలి అంటే సైనికుడు అన్నవాడికి దేశం పట్ల ఆసక్తి ఉండాలి, తాను చేస్తున్నటువంటి యుద్ధంలో గెలవాలన్న ఆసక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఆసక్తి లేని వారు దేవుడి రాజ్యానికి చేరలేరు, దేవుడి రాజ్యంలో అనర్హులుగా వాళ్ళంచబడతారు ఏ రంగంలోనైనా. అందులో ముఖ్యముగా సైనికులుగా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఆసక్తి ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అది విద్యారంగంలోనైనా, నేను బాగా చదవాలి అన్న ఆసక్తి ఉన్న బిడ్డే బాగా చదవగలడు, నేను బాగా ఆడాలి గెలవాలి గెలవడం కోసం నేను ఆడుతానన్న ఆసక్తి ఉన్నవాడే క్రీడారంగంలో రాణించగలడు. ఇక సేవారంగంలో నేను బాగా సేవ చేయాలి, నేను బాగా ప్రసంగించాలి, నేను క్రీస్తు కోసం ఏదైనా చేయాలన్న ఆసక్తి తపన ఉన్నవాళ్ళే ఏదైనా సరే చేయగలరు. క్రీడారంగంలో ఉదాహరణ చూసుకుందాం. మన ఇండియా దేశంలో, భారతదేశంలో సైనా నెహ్వాల్, సానియా మిర్జా లాంటి వాళ్ళు, ఆ రోజుల్లో సచిన్ టెండూల్కర్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ అనండి, వీళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆడే విధానం, వాళ్ళ మైదానంలో వాళ్ళు చురుకుగా పాదరసంలా కదిలే విధానం, ఏదో డబ్బుల కోసమో జీతం కోసమో ఆడుతున్నట్లు ఉండదు ఆసక్తి, క్రీడ మీద ఆసక్తి, ఈ మ్యాచ్ ఎలాగైనా మేము గెలవాలి అన్న ఆసక్తి. మొన్న మధ్య ఎప్పుడో పేపర్లో మనం చదివాం, అతడి పేరు ముత్యాలరాజు. ముత్యాలరాజు అనే ఇతడు ఎక్కడో కృష్ణా జిల్లాలో మారుమూర ప్రాంతంలో పుట్టి పెరిగాడంట. అదొక కుగ్రామం, కనీసం బస్సు సౌకర్యం కూడా లేనటువంటి ఆ గ్రామం. ఆ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ముత్యాలరాజు అనే ఈ బిడ్డ ఏమనుకున్నాడో తెలుసా, ఈ ఊరి ద్వారా నాకు ఎలాగూ పేరు రాలేదు, నా ద్వారా ఈ ఊరికి పేరు రావాలి అని అనుకున్నాడు. అంతే, చిన్నప్పటి నుంచి ఉన్న అర్రకుర్ర వసతులతో ఎంతో కష్టపడి చదివాడు. క్రమక్రమంగా చదువుకుంటూ ఐఏఎస్ పరీక్షల్లో భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి ర్యాంకు సాధించుకొని మరి ఐఏఎస్ టాపర్గా ఆయన నిలిచాడంట. ఇప్పుడు అందరూ ఏమంటున్నారో తెలుసా, ముత్యాలరాజు పలానా గ్రామము నుంచి, కృష్ణా జిల్లా వాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ముత్యాలరాజుతో సహా ఆయన ఊరు పేరును కూడా ప్రపంచమంతా కూడా తెలుసుకొని కీర్తిస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ముత్యాలరాజులోనే కాదు, మీకు నాకు మన ఊరి పట్ల, మన శ్రీసభ పట్ల, మన దేవుడి పట్ల ఆసక్తి ఉంటే గుండెల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంట ఉండాలి, ఒక కసి ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, ఒక ఆసక్తి ఉండాలి. నా దేవుడి కోసం నేను బ్రతకాలి, నా దేవుడి కోసం నేను ఏదైనా చెయ్యాలి అని. ఇప్పుడు మనం ఉదహరించినటువంటి ఈ వ్యక్తులకు మీకు నాకు ఉన్న తలకాయల కంటే పెద్ద తలకాయలు ఏమీ లేవు. దేవుడు అందరికీ సమానమైనటువంటి ఇంద్రియాలని ఇచ్చాడు, కానీ వాళ్ళలో తేడా ఏంటంటే ఆసక్తి. నీలో ఉన్న శక్తి ఏంటో తెలుసా, ఆసక్తి నిన్ను శక్తివంతునిగా మారుస్తుంది. బైబిల్ గ్రంథంలో పేతురు గారు రాసిన మొదటి లేఖ 3:13 ఒక మాట చదువుకుతాం, వినండి. మంచి చేయవలెనని మీకు ఆసక్తియే ఉన్నచో మీకు హాని చేయునది ఎవడు. పేతురు గారు అడుగుతున్నాడు, మంచి చెయ్యాలన్న ఆసక్తి మీలో ఉన్నచో మీకు హాని చేయగలవాడు ఎవడు.
ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చేయాలనేటువంటి ఆసక్తి మనలో ఉంటే ఏ సైతాను శక్తి కూడా మనలను, మన గుమ్మాన్ని, మన కుటుంబాన్ని హాని చెయ్యలేదు. ప్రశ్నిద్దాం, నిజమే ఆసక్తి ఉందా? మనకి ఉంది. ఉంటే ఏ విషయాలలో? మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నావా? చెడు విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నారా? యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 2:16 ఒకవేళ మన ఆశ, మన ఆసక్తి ఈ లోకం మీద గనక అయితే, నేత్రాస అంటే దృష్టి వ్యామోహం మీద మన ఆసక్తి ఉంటే మనం ఓడిపోతాం. శరీరాన్ని సుఖపెట్టుకోవాలన్నదే మన ఆసక్తి అయితే మనం పడిపోతాం. జీవితంలో డంబం, అహంకారం, గర్వం మీదే మన ఆసక్తి, మన కాన్సన్ట్రేషన్, మన ఇంథూజియాజం అయితే మనం ఓడిపోతాం, లేవలేము జీవితంలో. చాలామందికి ఏంటో కారణాలు తెలియదు కానీ సెల్ ఫోన్స్ మీద ఆసక్తి ఉంటుంది. ఇంటర్నెట్లో వచ్చే ప్రోగ్రామ్స్ మీద, రకరకాల అసభ్యమైనటువంటి కార్యక్రమాల మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. పోర్నోగ్రాఫిక్ సైట్స్ మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. చూడకూడనివి చూడాలని, వినకూడనివి వినాలని, ఆలోచించకూడనివి ఆలోచించాలనే ఆసక్తితోనే చాలామంది బ్రతుకుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రాజ్యానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్న మనలాంటి వాళ్ళకి ఉండాల్సిన ఆసక్తి ఇదిగో, దేవుడి వాక్యం మీద ఆసక్తి ఉండాలి. ఆయనను ఎప్పుడెప్పుడు ఆరాధిస్తానా అనే ఆసక్తి ఉండాలి. బైబిల్లో చదువుతాం కదా, 42వ కీర్తన, 61వ కీర్తనలో దప్పిక గొనిన దుప్పి సలయేటి నీటి కొరకు ఎలాగో, దేవా నేను నా కుటుంబము కూడా నా ఆరాటమంతా నీకోసమేనయ్యా, నా ఆసక్తి అంతా నీకోసమేనయ్యా అని ఆ దేవుడితో మనము చెప్పగలగాలి. దర్శన గ్రంథం 3:19 చదువుతున్నాను, విందాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును, కనుక ఆసక్తి కలిగి హృదయ పరివర్తనము చెందుడు. ఆసక్తి, నేను మళ్ళా మళ్ళా చెప్తూ ఉంటాను ఈ కార్యక్రమంలో, నీకున్న శక్తి ఏంటో తెలుసా? నీ ఆసక్తే నిన్నొక్క శక్తిగా మారుస్తుంది. ఈ లోకం మీద గనక ఒకవేళ ఆసక్తి ఉంటే మనల్ని శక్తిహీనులుగా మారుస్తుంది ఈ లోకం మీద ఉన్న ఆసక్తి. కానీ దేవుడి మీద మనకున్న ఆసక్తి మనల్ని బలవంతులుగా మారుస్తుంది, శక్తివంతులుగా మారుస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే దర్శన గ్రంథంలో మనం విన్నాము, నిజంగా గుండెల మీద చెయ్యి పెట్టుకుని, దేవా నా ఆసక్తి అంతా నీవైపోయినయ్యా, నీకోసమేనయ్యా అని అన్నామా? ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాక్యం చెప్తూ ఉంది, ఆసక్తి కలిగి హృదయ పరివర్తనము చెందుము. హృదయాలు మారాలండి, మన తలరాతలు మారాలంటే, జాతకాలు మారాలి అంటే మనం లోకరీత్యా మాట్లాడుకుంటాం, జాతకాలు లేవు, ఏమీ లేవు, తలరాతలు లేవు. మన జీవితం మారాలంటే మన హృదయం మారితే ఆటోమేటిక్గా జీవితం మారిపోతుంది. మారే విషయంలో ఆసక్తి ఉండాలి. దేవా నేను ఇంతవరకు ఒక త్రాగుబోతుగా ఉన్నాను, ఇంతవరకు తిరుగుబోతుగా ఉన్నాను, ఇంతవరకు సోమరిపోతుగా ఉన్నాను, నేను ఇక నుండి మారుతాను ప్రభువా, మారే విషయంలో ఆసక్తి ఉండాలి. ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించే విషయంలో అశ్రద్ధగా ఉన్నావా? నో, ఫ్రమ్ నౌ ఆన్, నేటి మొదలు దేవుణ్ణి ఆరాధించడానికి నేను ముందుంటానని ఆసక్తి నీలో ఉండాలి. నాలాంటి వాళ్ళు ఎవరో చెప్తే కలిగేది కాదు, మనకు మనకే ఒక ఆసక్తి కలగాలి. అయితే ఏ ఏ విషయాల్లో మారాలి? ముందుగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 1, ఏ విషయంలో మనకు ఆసక్తి ఉండాలి? పరివర్తన చెందాలి అన్న విషయంలో ఆసక్తి ఉండాలి. పరివర్తన చెందాలి అన్న విషయంలో ఆసక్తి ఉండాలి. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 3:21 పౌలు గారు అంటాడు, ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలు 3:21, బలహీనములగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. అంటే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడెప్పుడు ఆయనలాగా మారాలా అనే ఆసక్తి మనలో ఉండాలంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు, తర్వాత పౌలుగా మారబడినటువంటి సౌలు కూడా ఒకప్పుడు హింసకుడు, దూషకుడు,
ఈ క్రీస్తు ప్రభుని ఆరాధించిన వారందరినీ కూడా రాచి రంపాన పెట్టినటువంటి వాడే. అలాంటి సౌలు పౌలుగా మారాడు. పౌలుగా మారిన తర్వాత ఆయన అంటాడు గలతీ పత్రిక 2:20లో, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అంటాడు. ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 3:7 ఏమంటాడో తెలుసా ఆ పౌలు గారు? ఈ క్రీస్తు కోసం ఈ లోకంలో ఉన్న సమస్తమును నేను చెత్తగా భావిస్తున్నాను, నష్టముగా భావిస్తున్నాను. మారిపోయాడండి. ఏ సౌలైతే ఒకప్పుడు ఆయనను బాధ పెట్టాడో ఆ సౌలు మారి ఏమంటాడో తెలుసా? ఆయన కోసం ఒకప్పుడు బాధ పెట్టాడు క్రీస్తుని, ఇప్పుడు క్రీస్తు కోసం బాధపడుతున్నాడు. బాధ పెట్టినవాడు బాధపడుతున్నాడు. ఇదేనండి మార్పు. కొరింథీయులకు వ్రాయబడిన 2:25 పౌలు గారు ఏమంటాడో తెలుసా? ఒకప్పుడు నిజమే, ఆయనను ఆరాధిస్తున్న వాళ్ళని కొరడా దెబ్బలు కొట్టాను, ఆయనను ఆరాధిస్తున్న వాళ్ళని మట్టి కరిసేలా చేశాను, ఇప్పుడు నేను మారాను అని చెప్పడానికి పౌలు తన ఒంటి మీద 39 కొరడా దెబ్బలు 5 భరించాడంట. అంటే 39 x 5 195 కొరడా దెబ్బలు తన ఒంటి నిండా భరించాడు. ఇదండి మార్పు అంటే. ఎవరినైతే ఒకప్పుడు బాధ పెట్టామో, నా కంటి చూపు వలన, నా మాట తీరు వలన, నా నడవడిక ద్వారా, నా తీరుతెన్నుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఒకవేళ ఇప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టామేమో, బాధ పెట్టిన వారు బాధపడేవారుగా మారడమే పరివర్తన. ఆ విషయాల్లో మనకు ఆసక్తి ఉండాలి. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న ఒక స్టోరీ జ్ఞాపకం వస్తుంది. అనగనగా ఒక ఊరిలో ఒక గురువు గారు తన శిష్యులకు విలువిద్య నేర్పిస్తున్నాడంట. కొన్నాళ్ళు నేర్పించిన తర్వాత, సరే నా శిష్యులు ఎంతవరకు నేర్చుకున్నారో చూద్దామని చిన్న పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే, చెట్టుంది, చెట్టు కొమ్మ ఉంది, కొమ్మ మీద పెట్టుంది, ఆ పెట్టను కొట్టాలి. మొదటి శిష్యుని పిలిచాడు. చూడు నీకేం కనబడుతుంది అని అడిగాడు. ఆ మొదటి శిష్యుడు అంటాడు, ఆకాశం ఎంత నీలాకాశంగా ఉంది, ఆకాశంలో అక్కడక్కడ మబ్బులు ఉంటూ ఉంటే ఎంత బాగుంది, ఎంత రమ్యంగా, ఎంత మనోహరముగా ఉన్నది. ఆకాశం దగ్గర ఇక్కడ ఈ చెట్టు నీడలో ఉండుట ఎంతో హాయిగా ఉన్నదని కవిత్వాలు చెప్పడం మొదలుపెట్టాడు. గురువు అన్నాడంట, అరే నీకు కవిత్వం నేర్పించానా, విలువిద్య నేర్పించానా, యు ఆర్ డిస్క్వాలిఫైడ్, వెళ్ళిపో అన్నాడు. రెండో శిష్యుడు వచ్చాడంట. రెండో శిష్యుడు వచ్చి, నీకేం కనబడుతుంది అని అడిగాడంట గురువుగారు. ఆ రెండో శిష్యుడు అంటాడంట, గురువుగారు నాకు చెట్టు కనబడుతుంది అన్నాడంట. అమ్మాయా అనుకున్నాడు గురువుగారు, పర్వాలేదురా, మొదటోడు కంటే ఈడు బెటరే అనుకున్నాడు. గురువుగారు నాకు చెట్టు కనబడుతుంది, కానీ ఇది మామిడి చెట్టు అనుకుంటాను, ఇది మామిడి చెట్టు అయితే బంగినపల్లి చెట్టో సువర్ణరేఖ చెట్టో అని డౌట్గా ఉందండి అన్నాడంట. అయిపోయింది, ఇంకేంటి, నువ్వు ఏ చెట్టో, ఏ మామిడి చెట్టో లేకపోతే ఇంకో చెట్టో చెప్పడానికి గురువు గారు నీకు విలువిద్య నేర్పించలేదు, నువ్వు కూడా డిస్క్వాలిఫైడ్, గో అన్నాడంట. మూడో శిష్యుడు వచ్చాడంట, నీకేం కనిపిస్తుందంటే ఆ పక్షి కనుగుడ్డు తప్ప, పక్షి కనుగుడ్డు తప్ప నాకేమీ కనబడట్లేదు గురువుగారు. మొదటి శిష్యుడు చూసిన ఆ నీలాకాశం నీ కనబడలేదా? నో. రెండవ శిష్యుడు చూసినటువంటి ఆ చెట్టు, మామిడి చెట్టు నీ కనబడలేదా? నో. నా గురి, నా లక్ష్యం, ఏ విద్య అయితే నేర్చుకున్నానో ఆ విద్యలో నేను ప్రావీణ్యత సంపాదించాలన్న నా ఆసక్తి ఏం చూసేలా చేసిందో తెలుసా? చెట్టు, చెట్టు కొమ్మ, కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి, ఆ పక్షిలో ఉన్నటువంటి పక్షి గుడ్డు తప్ప మరేది ఆ శిష్యుడికి కనబడలేదు. అలా మారాలి మనం. ఆ గురువు, ఆ పరమ గురువు యొక్క శిష్యులముగా మనమందరము మనం చూడాల్సింది ఈ లోకాన్ని కాదు, ఈ ఆకాశాన్ని కాదు, ఈ అందచందాలను కాదు, ఈ లోకములో ఉన్న కుల గోత్రాలను కాదు, ఆస్తిపాస్తులను కాదు. మనం చూడాల్సింది పరలోకమే మన గురి అయి ఉండాలి. పౌలు గారు అంటాడు తిమోతికి చెప్తూ, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు పందెమును ముగించి తిని, పందెపు బహుమానము ఇప్పుడు నా కొరకు వేచి ఉన్నది,
జీవ కిరీటాన్ని నేను పొందబోవుచున్నాను అంటాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మూడో శిష్యుడికి ఉన్నటువంటి తపన ఆసక్తి మనకుంటే మనం కూడా మారగలం. ప్రతి కోడలు తన ఇంట్లో మారగలదు, ప్రతి అత్తగారు తన ఇంట్లో మారగలదు. మనలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మారుతారో, వీళ్ళెప్పుడు మారుతారో అని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడవడమే తప్ప, నేనెప్పుడు మారుతాను ప్రభువా అని మోకాళ్ళు గెట్టలు మోకాళ్ళు చెప్పలు అరిగిపోయేలాగా ఏనాడు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నాకు నేను మారాలయ్యా, నాకు మార్పు దయచేయ్యా అని నా మార్పు కోసం నేను ఎప్పుడు ప్రార్థించలేదు. మోకరిస్తాం, దేవాలయానికి వస్తాం, భార్యామని వచ్చి ప్రార్థన చేస్తుంది, నా భర్తను మార్చు, నా పిల్లల్ని మార్చు, మా అత్తను మార్చు, నా తోటి కోడల్ని మార్చు. దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? నువ్వెప్పుడు మారుతావు తల్లి? మన గుండెల్లో ఉండాల్సిన మంట ఏంటో తెలుసా? దేవా నేను మారాలి, నా మాట తీరు మారాలి, సంవత్సరాలు కాలాలు ఋతువులు అన్నీ మారిపోతున్నాయి, నేను మారటం లేదు ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా, మోసగాడు అని పిలువబడిన యాకోబు ఇజ్రాయేలుగా మారలేదా? సారాయి అని పిలువబడినటువంటి ఆమె సారాగా మారలేదా? అబ్రాము అని పిలువబడిన వాడు అబ్రహాముగా మారలేదా? ఈ ఆసక్తే మన జీవితాలను శిఖరాగ్రాణ నిలబడుతుంది. గుడికి ఎందుకు వచ్చావు అని ఎవరినైనా అడగండి, చాలా మట్టుకు ఎందుకమ్మా ఏంటి సంగతి, గుళ్ళో ఒక దగ్గర కూర్చొని చాలా భక్తిగా ప్రార్థన చేస్తున్నావు, ఏ కష్టం వచ్చిందమ్మా, లేకపోతే ఏ కష్టం వచ్చింది బాబు అని అడిగితే, మా పిల్లలు పరీక్షలు రాస్తున్నారండి, మంచి మార్కులతో ఉత్తీర్ణత అవ్వాలి, లేకపోతే నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, మా కుటుంబంలో సమాధానం రావాలి, మా ఆడబిడ్డ ఇదిగో ప్రసవకాలం సమీపించింది, ఏ ఇబ్బంది లేకుండా సుఖప్రసవం జరగాలి, మా ఆయనకు ఉద్యోగం పోయే ప్రమాదంలో ఉంది, ఉద్యోగంలో ఏ ఆటంకాలు కలగకుండా చూడాలి, సంతాన భాగ్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ అడగడం తప్పు అని నేను అన్నా. వీటన్నిటికీ మించి గుడికి ఎందుకు వచ్చావు, ఆరాధనకు ఎందుకు వచ్చావు, ఆ ప్రభుని ఏమడుగుతావో తెలుసా? వీటన్నిటికంటే ముందు, దేవా నేను బతికితే నీలా బ్రతకాలయ్యా, నన్ను నీలా మార్చుకో ప్రభువా. సృష్టి ఆరంభంలో దేవుడు మానవుని తన రూపంలో సృష్టించాడు, తన వ్యక్తిత్వంతో తన స్వభావంతో తన రూపంలో సృష్టించాడు. ఈ లోకముతో స్నేహం చేసినటువంటి మనిషి దేవుడి రూపాన్ని కోల్పోయి దేవుడు చూసినట్లు చూడటం లేదు, ఈ లోకం చూసినట్లే చూడటం నేర్చుకున్నాడు. దేవుడు ఆలకించినట్లు ఆలకించడం మానేశాడు, ఈ లోకం ఆలకించినట్లుగానే ఆలకించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వచ్చి మనం అడగాల్సిన మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా? దేవా నన్ను నీలాగా మార్చు. సో ఏ విషయంలో మనకు ఆసక్తి ఉండాలంటే పరివర్తనకై నేను మారాలి అన్న విషయంలో మనకు వి నీడ్ టు బి ఎంతూజియాస్టిక్ విత్ రిగార్డ్ టు ద కన్వర్షన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్. నాంతటి నేను మారాలి, హృదయ పరివర్తనకై ఆసక్తి ఉండాలి. ఇక రెండో విషయము, ఏ విషయంలో ఆసక్తి ఉండాలి? దైవీకమైన విషయాల్లో ఆసక్తి ఉండాలి, అంటే దేవుడికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి ఉండాలి. చూడండి, బండిలో మన వెహికల్లో అన్నీ ఉన్నాయి, కానీ బండిలో పెట్రోల్ లేకపోతే ముందుకు సాగదన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మన ఇంట్లో బైబిళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటుంది. చాలామంది చెప్తారు మా దగ్గర అన్ని వెర్షన్స్ ఉన్నాయండి, పాత రక్షణ వేదం మొదలుకొని ఇప్పటి వరకు లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఎడిషన్ కూడా మా ఇంట్లో ఉందండి. మంచిది, చాలా మంచిది, ఉందే చదువుతున్నామా? మళ్ళీ జపమాలలు ఇంటి గోడ మేకుల మీద, ప్రతి మేకు మీద ఒక్కొక్క వెరైటీ జపమాలలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే జపమాల కలెక్షన్ హ్యాబిట్గా ఉంటుంది, వెళ్ళిన ప్రతి చోట వెరైటీ జపమాలు ఏమి లేవా అని అడుగుతారు. కొన్ని కొన్ని చోట్ల నేను విన్నాను, కొత్త వెరైటీలు ఏమి లేవా అండి అని అడుగుతారు. అంటే జపమాలలు బోల్డ్ అన్ని ఉన్నాయి, కానీ బైబిల్ వాక్యం చదవాలనే ఆసక్తి ఉందా? జపమాల పట్టుకొని ప్రార్థించాలనే ఆసక్తి లేకపోతే ఇవన్నీ ఎన్నున్నా వేస్ట్. మొన్నొకరోజు ఒక వ్యక్తి కనబడి ఏం చెప్తున్నాడంటే,
ఫాదర్ ఈ బైబిల్ చెప్తున్నాడు. ఈ బైబిల్ ఎప్పుడుదో తెలుసా ఫాదర్? ఈ బైబిల్ నా చేతిలోకి వచ్చి 25 సంవత్సరాలు అయ్యింది అన్నాడు. అంటే ఈ బైబిల్కి జూబిలీ చేస్తున్నాడు. మీరు నమ్ముతారా ఆ బైబిల్ ఎలాగుందో తెలుసా? సీల్డ్గా ఉంది, చాలా కొత్తగా ఉంది, అసలు ఒక్క పేపర్ కూడా నలగలే. ఆయన గొప్పగా ఏం చెప్తున్నాడు చూడండి ఫాదర్, 25 ఇయర్స్ నుంచి ఎంత సీల్డ్గా ఎంత భద్రంగా ఉంచానో. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎవరో ఫాదర్ గారు ఆయనకి జ్ఞానస్నానం ఇచ్చిన రోజున ఈ బైబిల్ ఇచ్చారంట. ఆ బైబిల్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా భద్రంగా ఉంచుకున్నాడు. చదివావా అంటే చదివావా, మరి ఎప్పుడైనా బైబిల్ చదివావా? చదివితే ఎందుకు ఎలా ఉంటుంది? చదివితే ఎలా ఉంటుంది? చదివేవా అని ఎప్పుడైనా అంటే ఏమన్నాడు తెలుసా? లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఫాదర్, చదవలేకపోతున్నాను. యు ప్లీజ్ ప్రే ఫర్ మీ ఫాదర్ అంటున్నాడు. మళ్ళీ నేను ప్రేయర్ చేయాలంటే అప్పుడు చదువుతాడంట. ప్రియ సహోదరి సహోదరులరా, బైబిల్ ఉంది కానీ బైబిల్ చదవాలన్న ఆసక్తి ఉందా? రోజరీ ఉంది, నీ మెళ్ళలోనే ఉంది, నీ జోబీలోనే ఉంది, నీ వేలి ఉంగరానికే ఉంది, జపాలు చెప్పాలన్న ఆసక్తి ఉందా? దేవుడి వాక్యం పట్ల ఆసక్తి ఎలా ఉంది? ఒకప్పుడు మన ఇంటిలో బైబిల్ పట్ల, రోజరీ పట్ల, కుటుంబ ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి ఉండేదండి. అంటే నేను మాట్లాడుతున్నది సాయంకాలం పూట్ల సీరియల్స్ గట్రా ఏమీ లేని రోజులు. ఒకసారి మీ జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం చేసుకోండి, కుటుంబం అందరూ కూడా కూర్చొని భోజనాలకు ముందు కూర్చొని జపమాల చెప్పే సంఘటనలు జ్ఞాపకం ఉన్నాయా మీకు? ఈ రోజులో ఆ వాతావరణం ఉందా? ఒకసారి ఆలోచించండి. నా సేవా జీవితంలో అక్కడక్కడ ప్రసంగాలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు నాకు ఎదురైన కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు నేను మీతో ఒకటి రెండు పంచుకుంటా. వాక్యం చెప్తా చెప్తా మధ్యలో ఎరుకో గోడలు, ఎరుకో నగరం గురించి చెప్తున్నప్పుడు ఎరుకో గోడలు ఎవరు పగలగొట్టారు అని అడిగా. చటుక్కున ఇక్కడ ఉన్న భక్తి కలిగినటువంటి భక్తులందరూ ఒక ఆమె లేచి ఏమంటుందో తెలుసా? నా మీదొట్టు. ఎందుకమ్మా ఒట్టేశావు? నా మీదొట్టు ఫాదర్, నేను మాత్రం పగలగొట్టలేదు ఫాదర్. ఆ శ్రీమతి ఆ ఇల్లాల యొక్క బైబుల్ నాలెడ్జ్ ఎలాగుందో చూసారా? పక్కన ఇంకొక ఆవిడ లేచి ఏమంటుందో తెలుసా? ఎరుకో గోడలు ఎవరు పగలగొట్టారా? మా తోటికోళ్ళు ఏమోనని నాకు కొంచెం డౌట్గా ఉంది ఫాదర్, బహుశా అదే అయ్యి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎరుకో గోడలు ఎవరు పగలగొట్టారంటే ఇలాంటి సమాధానాలు నేను విన్నాను. మరొక చోట నేను ప్రసంగం చెప్తూ ఉంటే బైబిల్ గ్రంథములో మొట్టమొదటి కవలలు ఎవరు అని అడిగానండి. చటుక్కున ఒక అబ్బాయి లేచి ఏమన్నాడు తెలుసా? ఫాదర్ నేను చెప్తాను, చెప్పురానన్నా. మొదటి సమూవేలు, రెండవ సమూవేలు అని చెప్పాడు. మిమ్మల్ని కూడా అడుగుతున్నా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కవలలు ఎవరు? కవలలు నాకు తెలుసు, ఆబేలు కైనుడు అన్నారు కదా కొంతమంది అని ఉంటున్నారు. కవలలు ఎవరు? ఏసావు, యాకోబు. మరొక చోటకి వెళ్ళి వాక్యం చెప్తా చెప్తా ఆయన సంఘ పెద్దండి, ఆ చర్చిలో ఆయన ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో ఏదో. వాళ్ళింట్లో ప్రార్థనకి వెళ్తూ వెళ్తూ బైబిల్ గ్రంథంలో రిఫరెన్స్ తీయమన్నాను, యాకోబు 3:2 అన్నా. యాకోబు 3:2 అన్నా. ఆయన వెంటనే ఎతికేస్తా ఉన్నాడు. సరే వినబడలేదేమోనని యాకోబు 3:2 అన్నా. ఇంకా వెతుకుతున్నాడు, తిప్పుతా ఉన్నాడు. ఎక్కడ తిప్పుతున్నాడు తెలుసా? పాత నిబంధన గ్రంథంలో తిప్పుతూ ఉన్నాడు. సరే పెద్ద ఆయన కదా, ఆయనకి సరిగ్గా వినబడించలేదేమోనని యాకోబు 3:2 అన్నా. వెంటనే నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? ఎందుకు ఫాదర్ అన్నిసార్లు చెప్తారు, నాకేమో చెవుడు అనుకున్నారా? ఉండండి, తీయద్దా అన్నాడు. ఎక్కడ తీస్తున్నాడో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో. అంటే అయ్యగారి యొక్క ఐడియా ఏంటో తెలుసా? యాకోబు ఎక్కడుంటాడు? యాకోబు స్టోరీ పాత నిబంధన గ్రంథంలో. ఏసావు యాకోబు అన్నదమ్ములు కదా, పాత నిబంధన గ్రంథంలో కదండి యాకోబు ఉంటాడు. నూతన నిబంధనలో యాకోబు అనే అపోస్తులుడు ఒక లేఖ రాశాడన్న సంగతి కూడా ఈ సంఘ పెద్దగారికి తెలియకపోవడం మన దురదృష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అండ్ ఉదాహరణలు ఉంటాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. దేని మీదండి మన ఆసక్తి? దేవాలయానికి వచ్చే మనలాంటి వాళ్లకు ఉండాల్సిన ఆసక్తి
దేవుడి గూర్చిన విషయాల్లో ఆసక్తి ఉండాలే తప్ప, ఈ సంవత్సరం ప్రెసిడెంట్ ఎవడు, ఈ సంవత్సరం ట్రెజరర్ ఎవడు, నెక్స్ట్ సెక్రటరీ ఎవరవుతారు, నెక్స్ట్ వాళ్ళేంటి వీళ్ళేంటి, మనకు వచ్చే అధికారాలు ఏంటి, మన బలమెంత నీ బలమెంత, ఇది కాదు సార్. మనకు ఉండాల్సింది దేవుడి పట్ల ఆసక్తి. నాకు వాక్యం ఎంత వచ్చు, గలతీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 16-18 వచనాల్లో పౌలు గారు ఏమంటాడంటే, శారీరక కార్యాల మీద గెలవాలన్న ఆసక్తి మనకుండాలి అని. దేవా, శారీరక కార్యాలంటే ఏంటి? కోపం, అసూయ, స్వార్థం, పగ, శత్రుత్వము, విందులు, వినోదాలు, ఇవన్నీ. నేను కోపిష్టిని ప్రభువా, ఈ కోపిష్టితనం నుండి నేను ఎప్పుడెప్పుడు బయటపడాలి అనే ఆసక్తి ఉండాలి. నేను స్వార్థపరుణ్ణి, స్వార్థం లేకుండా నిస్వార్థ జీవిగా ఎలా బతకాలన్న ఆసక్తి రోజు రోజుకు మనలో ఎక్కువ అవ్వాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 14వ వచనంలో దావీదు ఏమంటాడో తెలుసా? దేవా, నా నాలుక నిన్ను గురించి ఉత్సాహగానము చేయును అంటాడు. ఉత్సాహగానం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయానికి వచ్చేటప్పుడు మనం ఎన్నోసార్లు కోటాల్లో పాల్గొని ఉంటాం. ఎప్పుడైనా గమనించారా అండి? అంటే మీ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ కొంతమంది ఉంటారు ఆ మూల ఈ మూల సంఘమంతా దేవాలయంలో ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ గొంతెత్తుతూ దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటుంటే కొంతమంది చూసారా, చప్పట్లు కొట్టినా కూడా ఎలా కొడతారు తెలుసా? దేవుణ్ణి స్తుతించాలన్న ఆసక్తి ఏది? గొంతెత్తి. వాక్యం చెప్తుంది నేను స్తుతిస్తే ఎలా ఉండాలో తెలుసా? జలగర్జన వలే, ఉరుములు మెరుపుల వలే, దేవా నేను నిన్ను స్తుతించాలి. ఆ మధ్య ఎప్పుడో ఒక ఉపదేశిని కలిశాను. ఉపదేశిని కలిస్తే మంచి గొంతిచ్చాడు దేవుడు ఆయనకి. పాపం ఉదయకాల ప్రార్థన అసలు మైక్ అవసరం లేదు ఆయనకి, గట్టిగా చెప్తాడు. పూజ అంతా కూడా గట్టిగా జవాబు చెప్తాడు, పాటలన్నీ గట్టిగా పాడుతాడు. నేను ఒకసారి పిలిచేవరే, అబ్బాయి అంత గట్టిగా ఎందుకయ్యా చెప్తావు, గొంతు పోదు, గొంతు పోతుంది కదా, మళ్ళా గ్రామాలకు వెళ్ళాలి కదా నువ్వు, మళ్ళీ అక్కడ ప్రసంగాలు చెప్పాలి కదా అంటే, నాకు కనువిప్పు కలిగించే ఒక మాట ఏం చెప్పాడో తెలుసా ఉపదేశి? ఫాదర్, గుడికొచ్చేటప్పుడు నా గొంతు ఎలా ఉందో, గుడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా గొంతు అలా ఉండకూడదండి. అలా నా గాత్రాన్ని, నా గొంతును దేవుడికి అంకితం ఇచ్చేశాను నేను. నేను గుడికి వస్తే గొంతు పోయేలాగా దేవుణ్ణి స్తుతిస్తా, ఇదే నా గుండెల్లో ఉన్న మంట. నేను పాట పాడితే గొంతు అరిగిపోయేలాగా నేను పాడుతా, ఇదే నా గుండెల్లో ఉన్న ఆసక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, శరీరంలో ప్రతి అణు అణువు, ప్రతి కణం, ప్రతి కణజాలం ఆ దేవుడి కోసం కొట్టుకుంటూ ఉండాలండి. దేవా, ఎప్పుడెప్పుడు నీ వాక్యం వినాలా, ఎప్పుడెప్పుడు నీ వాక్యం చదవాలి, ఎప్పుడెప్పుడు నిన్ను స్తుతించాలి. ఇంగ్లీష్లో ఇజాకులేషన్స్ అంటారు. చూడండి, ఇలా ఉంటాం, మన పెదాలు మాట్లాడట్లేదు కానీ లోపల కనిపించిన నాలుక కదులుతూనే ఉండాలి. ఏంటో తెలుసా? మీకు చిన్న సీక్రెట్ చెప్తా. లోపల యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ప్రతిసారి గొంతెత్తి స్తుతించక్కర్లా. ట్రై చేయండి ఒకసారి, మీకు తెలియకుండానే మీ నాలుక యేసువా వందనం, యేసువా స్తోత్రం అని గుండె చప్పుడు ఎలాగైతే మీకు తెలియకుండానే కొట్టుకుంటుందో, ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు మాట్లాడకపోయినా మీ నాలుక అలా కదులుతూ ఉంటుంది. ఆశ్చర్యపోతున్నారా? ట్రై చేయండి. ఇజాకులేషన్స్, సుకృత జపాలు, యేసువా 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 యేసువా, స్తుతిస్తూ స్తుతిస్తూ స్తుతి 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 స్తుతి. మీ పెదాలు మూసుకున్నా నాలుక కదులుతూనే ఉంటుంది. మీరు నిద్రపోతున్నా మీ గుండె కొట్టుకోవటం లేదు, అలానే మీరు నిద్రపోతున్నా మీ నాలుక మీకు తెలియకుండానే యేసువా స్తుతి 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 ఉన్న చోట స్తుతులు మారిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో నంబర్ వన్, నీ ఆసక్తి ఏ విషయంలో ఉండాలో తెలుసా? నేను మారాలి, హృదయ పరివర్తన చెందాలన్న విషయంలో నీ ఆసక్తి ఉండాలి. నంబర్ టూ,
దేవుని యొక్క విషయాలలో మనకు ఆసక్తి ఉండాలి. ఇక మూడో విషయం చెప్తున్నాను, మన ఆసక్తి దేవాలయం పట్ల ఆసక్తి ఉండాలి. దేవుడి ఇల్లండి దేవాలయం అంటే, మన ఇంటి మీద మనకు ఎంత ఆసక్తి ఉందో దేవుడి ఇల్లు అయిన దేవాలయం మీద, అంటే మనం గుడికి వెళ్తున్నామే మన ప్యారిష్, మన విచారణ మీద కూడా మనకు అంతే ఆసక్తి ఉండాలి. 84వ కీర్తన 2వ వచనములో అక్కడ వాక్యం రాయబడి ఉంది, చక్కటి మాట. 84వ కీర్తన 2వ వచనము, నేను ప్రభువు మందిరావరణమునకు దర్శింపవలనని ఉవ్విల్లూరుచున్నాను. మాట తెలుగులో చూసారా, ప్రభువు మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిస్తానా అని నేను ఉవ్విల్లూరుచున్నాను, తపించిపోవుచున్నాను. పూర్ణ హృదయముతోను ఆనందముతోను నేను సజీవుడైన దేవునికి గీతములు ఎప్పుడెప్పుడు పాడుతానా అని, దేవుని మందిరముకు ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఉవ్విల్లూరుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంటి పట్ల మీకున్న ఆలోచన కంటే దేవుడి ఇంటి పట్ల, దేవుడు ఇల్లైన ఈ దేవాలయం బాగుండాలని మనకు ఎక్కువ ఆలోచన ఉండాలి. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలయం పట్ల ఆసక్తి ఉండాలి. మనం మామూలుగా మన ఇంట్లో ఏమనుకుంటాం, మా ఇల్లు బాగుంది, ఓకే ఫైన్, ఇక్కడ పెయింట్ వేస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక లైట్ పెట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఒక ఫ్యాను, ఇక్కడ ఒక సోఫా, అలా మన ఇంటి గురించి ఎలాగైతే ఆలోచిస్తామో దానికి మించిన ఆసక్తి దేవుడి ఇంటి గురించి ఉండాలి. ఒక బలమైన మాట చెప్పమంటారా, దేవుడి ఇంటి గురించి నువ్వు ఆలోచిస్తే నీ ఇంటి గురించి దేవుడు ఆలోచిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఇల్లు అయిన దేవాలయము గురించి నువ్వు ఆలోచిస్తే నీ ఇంటి గురించి ఈ దేవుడు ఆలోచిస్తాడు. అంటే నా మాటకు అర్థం ఏంటంటే, దేవాలయం పట్ల ఆసక్తి ఉండడం ఏంటంటే, నా ఇంటికి ఏది అవసరమో నేను చూసుకుంటా, నా ఇంటికి ఏది లోటుగా ఉందో ఏది కొరతగా ఉందో నేనే చూసుకుంటాను, పక్కింటి వాళ్ళు చూడరు కదా. అదేవిధంగా ప్రియులారా, దేవుడి ఇల్లైన దేవాలయానికి ఏం కావాలో, దేవాలయానికి ఏది అవసరమో నేనే చూడాలి, నేనే ఆసక్తిగా ఉండాలి. మా ప్యారిష్ ప్రీస్ట్ పట్టించుకుంటాడా లేదా, అబ్బే ఈ ఫాదర్లు పట్టించుకోరండి, ఆ సాక్రిస్టియన్ ఏం చేస్తున్నాడండి, ఇక్కడ గుడికొచ్చి పనిచేసే సిస్టర్స్ ఏం చేస్తున్నారండి, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఆ పెద్ద ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని అనకుండా, నేనేం చేయాలి ప్రభువా నీ ఆలయం పట్ల, దేవాలయం పట్ల ఆసక్తి ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిజమే నువ్వు చూస్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, వెళ్తున్నావు, 2 వారాలైంది, 3 వారాలైంది, నీ పైన తిరగాల్సిన ఫ్యాన్ తిరగటం లేదు, ఎవరు బాగు చేయటం లేదు, వెంటనే గుడి బయటకు వచ్చి ఏమంటాం, ఎవర్రా ఈ గుడికి ప్రెసిడెంట్, ఎవరు సాక్రిస్టియన్, ఎవరు పెద్ద ఫాదర్ ఏరి, చిన్న ఫాదర్ ఏరి, అలేమన్నా కూలోలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలో మనం ఉంటున్న గదిలో ఫ్యాన్ తిరగకపోతే మనమే చేస్తాం. మనలో చాలామందికి ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసా, గుడికెళ్ళి చందా పెట్టిలో 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు వేస్తున్నాం కదా, ఆ ఫాదర్ ఏం చేస్తాడు, ఆ ఫాదర్ చేయొచ్చు కదా అంటాడు. ఫాదర్ అది చేస్తే వాక్యం ఎవరు చెప్తాడు, పూజ ఎవరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని ఎన్నాళ్ళండి. దేవుని పట్ల, దేవాలయం పట్ల ఆసక్తి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయానికి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండకూడదు, దేవుడి ఆలయములో నేను ఎక్కడైనా ఏదో రకంగా ఉపయోగపడాలి, నేను నా కుటుంబంలో నా పిల్లలు అందరూ ఏదో రీతిగా ఉపయోగపడాలి. అది ఊడ్చే పనో, తుడిచే పనో, పాటలు పాడే పనో, వాయిద్యాలు వాయించే పనో, ఏదో ఒక రీతిలో దేవుడికి నేను ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతోనే దేవాలయానికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయంలో నేను ఎక్కడో ఒక దగ్గర, ఇదిగో ఈ దీపాలు ఎలాగైతే ఉపయోగపడుతున్నాయో, ఆ పుష్పాలు ఎలాగైతే ఉపయోగపడుతున్నాయో పూజకు, నేను కూడా పూజకు పనికి వచ్చే ఒక పనిముట్టుగా దేవాలయంలో మారాలి అనేటువంటి ఉద్దేశంతో మనమందరం కూడా దేవుడి సన్నిధికి రావాలి. స్కాట్లాండ్ దేశంలో జరిగిన ఒక చక్కటి సంఘటన, నేను అప్పుడెప్పుడో చదివిన మాట మీ ముందు ఉంచుతాను. స్కాట్లాండ్ దేశంలో 2 అక్కాచెల్లెళ్ళు ఉన్నారంటండి. వాళ్ళు చాలా పెద్ద వయసు వాళ్ళు, వాళ్ళ అక్కచెల్లెళ్ళ పేర్లు పెగ్గీ స్మిత్ అండ్ క్రిస్టినా స్మిత్ అంటారు. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచే భక్తిమంతులు, ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అయితే అక్క అయిన పెగ్గీ స్మిత్ 84 సంవత్సరాలు కంటి చూపు పోయింది, చెల్లి క్రిస్టినా స్మిత్కి, ఆవిడికి 75 సంవత్సరాలు,
కేళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కదలలేని పరిస్థితిలో ఉంది. అక్కకేమో కంటి చూపు లేదు, చెల్లికేమో కేళ్ళ నొప్పులు కదలలేని పరిస్థితిలో ఉంది. ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి దేవాలయం పట్ల వాళ్ళకు ఉన్న ఆసక్తి చెప్తున్నా. ఈ పూజకు పనికి వచ్చే ఏ వస్త్రమైనా వాళ్ళ చేతులతో వాళ్ళు కుట్టివ్వాల్సిందే. వాళ్ళు తిన్నారా, ఉండడానికి ఇల్లుందా లేదా వాళ్ళకి అవసరం అనవసరం. అరే ఇప్పుడు ఈ క్లాత్ కుట్టి దేవాలయానికి ఇస్తే మరి వచ్చే పూట ఏం తింటాం అన్న తలంపు లేదు. దేవాలయానికి కావలసిన అన్ని సమకూరుస్తూ జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు వయసు మీరిపోయింది కాబట్టి గుడికే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, గుడికే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా ఇంట్లో ఉంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మన గుడిలో సభ్యులందరూ క్షేమమేనా, ఎవరికి ఇంట్లో బాగోలేదు తెలుసుకొని ఉపవాసముండి కడుపు చంపుకొని వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉంటారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడికి వెళ్ళి అరే ఈ రీతిగా అన్నాళ్ళు సేవ చేశాము, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం, సేవ చేయలేము, కనీసం ఎవరికి బాగోలేదో వాళ్ళ కోసం సేవ చేయాలని 31వ కీర్తన 19వ వచనం చెప్తుంది. దేవా, నీ పట్ల భయభక్తులు గల వారికి దొడ్డ భాగ్యములు నీవు దయచేయుదువు. ఎవరైతే నీ పట్ల నీ ఆలయం పట్ల భయభక్తులతో కలిగి ఉంటారో నీవు వారికి ప్రశస్తమైనటువంటి భాగ్యములు వరములు దయచేయుదువు అని. అయితే ఇప్పుడు గుడికి వెళ్ళి పరామర్శించలేకపోతున్నారు, గురువులకి వెళ్ళి చెప్పలేకపోతున్నారు, వీళ్ళే ప్రార్థన చేసేవారు. ఈ అక్క చెల్లెళ్ళ ఉదాహరణలో ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మనకు మనం అన్వయించుకుందాం. మనం కూడా ఈ అక్క చెల్లెళ్ళను సుమాత్రగా తీసుకుని ఏం చేయాలో తెలుసా? గుడికి వెళ్ళేటప్పుడు, పూజాబలికి వచ్చేటప్పుడు ఒకవేళ మన ఊర్లో మన విచారణలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడి ఉన్నారా, ఏ కుటుంబంలోనైనా ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉన్నాయా తెలుసుకొని వీలైతే విచారణ గురువులకు తెలియజేయాలి, లేకపోతే మీ అంతటా మీరే వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. ఇది చాలా గొప్ప కార్యం అండి. ప్రపంచం ఎలాగైపోయిందో చెప్తాను. మొన్న ఒక ఫాదర్ గారు నాతో తన బాధ వ్యక్తపరుస్తున్నాడు. ఆయన బాధపడాలో ఆనందించాలో తెలియని ఒక విచిత్రమైన సంఘటన నాతో చెప్పాడు. మొన్న మధ్య కరోనా వచ్చింది కదండి, 2 సంవత్సరాలు. పాపం ఈ గురువు వారానికి ఒకసారి ఏదో ఒక వీధికి, ఏదో ఒక వార్డుకి వెళ్ళి గృహ సందర్శనం చేస్తూ వస్తూ ఉండేవాడంట. కరోనా ఉన్న ఆ 2 సంవత్సరాలు ఏ ఇంటిని కూడా సందర్శించలేకపోయాడు. వెంటనే ప్రజల్లో ఒక గ్రూపు వాళ్ళందరూ ఆ ఫాదర్ని ఏమన్నారంట, ఈ గురువు ఎప్పుడూ కూడా తన ఇల్లు విడిచి బయటికి రాడు. ఆ రోజుల్లో గురువులు వేరు, ఈ రోజుల్లో గురువులకి వాళ్ళ ఇల్లే తప్ప మా ఇంటి మీద పట్టింపే లేదని రకరకాలుగా మాట్లాడారంట. ఫాదర్ ఎంతైనా ఫాదర్ అయినా మనిషే కదా, బాధపడ్డాడంట గుండెల్లో. అరే వీళ్ళ ఇల్లన్నీ కూడా సందర్శించాను, ఇప్పుడు ఈ కరోనా టైంలో వాళ్ళ ఇల్లు గుమ్మం తొక్కితే వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి నేను ఆగిపోతే ఈ ప్రజలేంటి కన్ను మూసి కన్ను తెరిచే లోపలే నన్ను అపార్థం చేసుకున్నారని కుమిలిపోతున్న సందర్భంలో ఓ పెద్ద ఆయన వచ్చాడంట. ఈ భావన ఆయన కూడా అలాగే అనుకుంటున్నాడేమో అని ఆ పెద్ద ఆయన్ని ఫాదర్ అడిగాడంట. ఏమండి, గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల మీ ఇంటికి నేను రాలేకపోతున్నాను కదా, అందరూ కూడా అలాగ అనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి, మీరు కూడా అలా అనుకుంటున్నారా అంటే ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఫాదర్ మీరు మా బిడ్డలాంటి వాళ్ళు ఫాదర్, నాకే గనక బిడ్డుండి ఫాదర్ అయితే నా బిడ్డ గురించి నేను అలా అనుకుంటానా ఫాదర్, మీరు మీ ఇంట్లో ఉన్నా పరాయి ఊర్లో ఉన్నా మా ఊర్లో ఎక్కడ ఉన్నా మీరెప్పటికీ మా ఫాదరే, మీరెప్పటికీ మా బిడ్డే అని ఆ పెద్ద ఆయన అనేసరికి అంతవరకు కుమిలిపోతున్న ఈ గురువు ఒక్కసారిగా ప్రాణం పైకి లేచి వచ్చినట్టు ఉందంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి, దేవాలయం పట్ల ఆసక్తి, దేవాలయంలో ఊడిగము చేసే గురువుల మీద ఉండాల్సిన ఆసక్తి. గురువుల మీద ఉండాల్సిన ఆసక్తి అంటే ఇప్పుడు ఈ మాట నేను చెప్పబోయే మాట చెప్తే కొంతమంది మనసులో నొచ్చుకుంటుందేమో. గురువుల మీద ఆసక్తి ఎలా ఉండాలో తెలుసా? గురువుల కోసం
ప్రార్థన చేసి గురువులను నిలబెట్టేలాగా ఉండాలి మన ఆసక్తి. గురువుల్ని పడగొట్టేలాగా ఉండకూడదు. ఇంతకు మించి నేను చెప్పలేను. గురువుల మీద మనకు ఉండాల్సిన ఆసక్తి ఒక గురువుని బలిపీఠం మీద నిలబెట్టేలాగా ఉండాలి తప్ప అభిషిక్తుడైనటువంటి గురువును పడగొట్టేలాగా ఏ గురువు మీద మన ఆసక్తి ఉండకూడదు. సరే, మళ్ళా ఈ అక్కా చెల్లెళ్ళ కథలోనికి వెళ్దాం. స్కాట్లాండ్ దేశంలో ఒక అక్కకేమో కంటి చూపు కనబడదు, చెల్లికేమో కూర్చుంటే లేవలేదు, నిల్చుంటే కూర్చోలేదు కీళ్ళ నొప్పులు. అయితే పాపం గుడికి వెళ్ళడం చాలా వెళ్ళలేదు కదా. వాళ్ళు ఆ నోట ఈ నోట విన్నది ఏంటంటే ఎన్నాళ్ళు వచ్చినంతగా ఇప్పుడు దేవాలయానికి ప్రజలు రావటం లేదు, వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అయ్యయ్యో ఏమైంది అంటే ఆ సంఘంలో ఏదో జరిగింది, అక్కడ బోధిస్తున్నటువంటి సేవకుడి విషయంలో ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు, అందుచేత ప్రజలందరూ కూడా తప్పిపోయారు, రావటం లేదు. ఈ అక్క చెల్లెళ్ళు ఏం చేశారో తెలుసా? ఇందాకలా వాళ్ళు మాట్లాడారే, ఈ రోజుల్లో ఫాదర్లు అందరూ అలాగే ఉన్నారు చీ అని అనకుండా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కడుపు చంపుకుని ఉపవాసం ఉండి, దేవా మా సంఘాన్ని నిలబెట్టు ప్రభువా, ఒకప్పుడు కిటకిటలాడి కిక్కిరిసిపోయినటువంటి మా ఆలయం మా మందిరం మరలా నీ మహాకృపతో కిక్కిరిసిపోవాలి ప్రభువా, మా మందిరంలో మా ఆలయంలో ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి ప్రభువా, పంపుము రాజా, కోత విస్తారముగా ఉన్నది, పనివారు తక్కువ, కోత కొయ్యటకు మంచి సేవకుడిని పంపు ప్రభువా అని ఈ అక్క చెల్లెళ్ళు మూడో కంటికి తెలియకుండా ఈ దేవుణ్ణి ప్రార్థన చేశారంట, సేవకుల కోసం ప్రార్థన చేశారంట. ఆ రోజు వచ్చాడంటండి ఆయన పేరు డంకన్ క్యాంబెల్. డంకన్ క్యాంబెల్ అనే సేవకుడు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ప్యారిష్కి వచ్చాడంట. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన ఆ ప్యారిష్కు వచ్చిన మూడు నెలలకే ఖాళీగా ఉన్నటువంటి ఆలయం అంతా మరలా ప్రజలతో కిక్కిరిసిపోవడం మొదలుపెట్టిందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట, అరే మొన్నటి వరకు ఎక్కడ చూసినా దేవాలయంలో ఖాళీ ఖాళీ ఖాళీ, ఇప్పుడేంటి కూర్చోడానికి నిలబడ్డానికే ప్లేస్ లేదు, ఏమైపోయింది? అందరూ అనుకున్నారంట ఈ డంకన్ క్యాంబెల్ చెప్పే ప్రసంగాలు, ఈ డంకన్ క్యాంబెల్ వల్లనే హాల్ అంతా నిండిపోతుంది, దేవాలయం అంతా నిండిపోతుందని. కానీ దాని వెనకాతల ఉన్నదేంటో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మందిరము ఖాళీ అయిపోతుందని ఎవరిని దుయ్యబట్టలేదు, ఎవరిని విమర్శించలేదు, పల్లెత్తి మాట అనకుండా తమ్ము తామే శిక్షించుకొని ఉపవాసం ఉండి, దేవా మా ఆలయాన్ని మరలా అభివృద్ధి పరచయ్యా అని ప్రార్థించారే తప్ప ఎవరిని దుయ్యబట్టలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, శ్రీసభలో ఉన్న శ్రీసభ సభ్యులు, సంఘస్థులు, కుటుంబ సభ్యులు ఇలా ప్రార్థించాలి. దేవాలయం పట్ల మనకు ఆసక్తి ఉండాలి, దేవాలయం కోసం ప్రార్థించాలి, శ్రీసభలో సభ్యుల కోసం ప్రార్థించాలి, మాలాంటి సేవకుల కోసం ప్రార్థించాలి తప్ప విమర్శిస్తూ నిందిస్తూ ఉంటే నీ ఆసక్తి దేని మీద ఉన్నట్టు? తప్పులు జరగవా? తప్పకుండా జరుగుతాయండి. ఒక వ్యవస్థ అన్నాక తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ మూల ఈ మూల ముగ్గురు నలుగురు గ్యాదర్ అయ్యి ఎందుకండి గాలి మాటలు? అదే ఆ ఇద్దరు ముగ్గురు కలిసి కూడబట్టుకుని ఏనాడైనా ప్రార్థన చేస్తారా? దేవా మాకు మంచి గురువులు నివ్వునాయనా అని. ఏ గురువులనైతే విమర్శిస్తున్నారో, ఏ మఠకన్యలనైతే విమర్శిస్తున్నారో, ఏ సంఘ పెద్దలనైతే విమర్శిస్తున్నారో, వారి గురించి ఏనాడైనా ఈ అక్క చెల్లెళ్ళలాగా కలిసి మనము ఉపవాసం ఉండి ప్రార్థించామా? ప్రియ దేవుని బిడ్డలారా, నిందలు వేయడం చాలా సులువు, ప్రార్థించడం చాలా ఉత్తమమైనది. శ్రీసభ కోసం, శ్రీసభ సభ్యుల కోసం, శ్రీసభలో సేవకుల కోసం కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థించేవారెందరున్నారు ఈ రోజుల్లో? కొరింథీయులకు వ్రాయబడిన 2:11 పౌలు గారు చక్కటి మాట ఏమంటాడంటే 11:2 మిమ్ము గూర్చి దేవునకు ఆసక్తి ఉన్నది, నాకునూ ఆసక్తి ఉన్నది, ఏలైనా మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధాన మనర్పబడిన నిష్కలంకమగు కన్య వంటి వారు. దేవుడికి మన మీద ఒక ఆసక్తి ఉందని వాక్యం చెప్తూ ఉంది.
అదే విధముగా కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 1వ అధ్యాయము 10-11 వచనాల్లో కూడా పౌలు గారు మరలా అనే మాటలు చూడండి. అక్కడ మా కొరకై పెక్కుమంది గొంతులెత్తి ఆయనకు కృతజ్ఞతలు అర్పించురు. పౌలు గారికి ఒక సేవకుడగా ఉన్న ఆసక్తి ఏంటో తెలుసా? ఏ సంఘములో అయితే ఆయన సేవ చేస్తున్నాడో ఆ సంఘ సభ్యులందరూ మా కొరకు, సేవకుల కొరకు గొంతులెత్తి దేవునికి ప్రార్థించి కృతజ్ఞతలు అర్పించాలన్నది పౌలు గారి యొక్క అభిలాష. ప్రియుల దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎప్పుడన్నాడో తెలుసా? పౌలు ఘోరమైన పడవ ప్రమాదములో చిక్కుకున్నప్పుడు పౌలు ఈ మాటలు అంటున్నాడు. సముద్రములో అలలన్నీ ఉవ్వెత్తున ఎగసి నన్ను ముంచేసినను, నా కోసం ఒక సంఘం అక్కడ ఉంది, నా సంఘం నా కోసం ప్రార్థిస్తుంది. ఈ అలలు ఎంతంత ఎగసి పడుతున్నా ఈ అలలేమీ నన్ను చెయ్యలేవు. అలలను మించిన ప్రజలు నా కోసం ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడని పౌలు యొక్క నమ్మకం. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు కూడా సంఘమంతా ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేసింది. పేతురు ఎలా విడుదల పొందాడో మనం చూసాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక్క మాట అయితే చాలా నమ్మకంతో చెప్తున్నాను, సేవకుణ్ణి ఈ మండుచున్న పొదవు దగ్గర నిలబెట్టేది సంఘస్థులు, శ్రీసభ సభ్యులైన మీ యొక్క ప్రార్థనే. సంఘస్థులు చేసే ప్రార్థన వలనే ఒక గురువు సేవలో నిలబడగలడు. ఏ గురువైనా ప్రసంగం చెప్పగలుగుతున్నాడంటే, మంచిగా ప్రసంగం చెప్పగలుగుతున్నాడంటే అది మీ ప్రార్థన వలనే. ఏ గురువైనా నిష్ఠతోనూ దీక్షతోనూ అంకితభావంతోనూ దేవాలయంలో సేవ చేస్తున్నాడంటే అది ఆ సంఘస్థుల యొక్క ప్రార్థనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువుల మీదకి కృపావరాలు వచ్చేది శ్రీసభ సభ్యులు చేసే ప్రార్థన ద్వారానే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సంఘస్థులు చేసే విమర్శలు నిందల వలన గురువు నిలబడలేడండి. ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి శ్రీసభ ఒక గురువును తయారు చేసుకుంది. ఓకే, మీ దృష్టికి వచ్చిందా పలానా గురువు గాడి తప్పాడు, క్రమము తప్పాడు, శ్రద్ధ లేదు, క్రమశిక్షణ లేదు, ఎక్సెట్రా వై జెడ్ ఏదో ఒకటి అనుకోండి. అలా గాడి తప్పిన గురువుని కోల్పోదామా? ఒక ఇంజనీర్ కాకపోతే ఇంకో ఇంజనీర్ వస్తాడు, ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ రావచ్చు. ఒక గురువు నీ కోల్పోతే, ఒక గురువు పడిపోతే మరలా ఒక గురువు రావడం చాలా కష్టం. నిలబెట్టుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎంతెంతో మంది గురువులు, ఒక గురువు మాత్రమే, ఒక గురువు నిలబడితేనే ఆ సంఘం అక్కడ నిలబడగలదు. గురువును నిలబెట్టేది మీలాంటి వాక్యం ఆలకిస్తున్న మీలాంటి మంచి మనసులలో ఉండేటువంటి ఆసక్తే. ప్రతి వ్యక్తి యొక్క స్థితిగతులను మార్చేది మనలో ఉన్న ఆసక్తే. మిమ్మల్ని ఒక శిఖరం మీద నిలబెట్టేది మనలో ఉన్న ఆసక్తే. మనలను ఒక శక్తిగా మార్చేది మనలో ఉన్న ఆసక్తే. కాబట్టి ఏ విషయాల్లో ఆసక్తి ఉండాలి? దేవుడి రాజ్యములో దైవరాజ్యానికి 7 మెట్లు ఎక్కే క్రమంలో ఈరోజు 6వ మెట్టు మీద నిలబడుతూ, 6వ స్టెప్ 6వ మెట్టు ఎంథూజియాజం, ఆసక్తి ఉండాలి. నా కులాన్ని కాపాడడం కోసమే నాకు ఆసక్తి ఉందా? నీవు శ్రీసభను కాపాడాలని అనుకోవటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ఆసక్తి ఏంటో తెలుసా? శ్రీసభను మేము నిలబెట్టాము, నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు, చాలామంది స్ట్రైకులు చేస్తున్నారు, చాలామంది విప్లవాలు లేవనెత్తుతున్నారు, చాలామంది తగాదాలు లేవనెత్తుతున్నారు, పోరాటాలు చేస్తున్నారు, మరి నిందలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి, మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. నాకేం అవమాటం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం. ఒక్క మాట, ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేస్తే, కేకలు వేస్తే, తగాదాలు వేస్తే పడిపోతున్న సంఘాన్ని నిలబెట్టగలమా? వాక్యములు అది లేదు. కోరహు అనుకున్నాడు, దోతాను అబీరాము అనేవాడు కూడా అనుకున్నాడు ఎడారిలో, ఈ మోషే మనల్ని నడిపించాల్సిన తీరుగా మనల్ని నడిపించటం లేదని వాళ్ళు అనుకున్నారు. ఉద్యమాన్ని లేవనెత్తారు, 250 మందిని కూడగట్టుకొని ఉద్యమం లేవనెత్తారు. ఆ ఉద్యమం వలన మోషేను పడగట్టలేకపోయారు, సరికదా?
వారి సంఘాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారు. ఫలితంగా వాళ్ళకు వాళ్ళే భూమిలో సమాధి అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తోంది గుసగుసలు కాదు, గొణుగుడు కాదు, సనుగుడు కాదు, ఉద్యమాలు కాదు, పోరాటాలు కాదు సంఘాన్ని నిలబెట్టేది. మోకాళ్ళ మీద చేసే ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే కన్నీటి ప్రార్థన మాత్రమే సంఘాన్ని, సేవకులను, స్త్రీసభను నిలబెట్టేది. ఆలోచిద్దాం, ఆలోచిద్దాం. ఇదేదో నేను చెప్పే మాటలు, నా గుండెల్లో ఉన్నటువంటి మంట, భారం నేను మీతో పంచుకున్నాను. మంచి మనసుతో ఆలోచిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ విశ్వాసులు ఇలా ఉన్నారేంటని నేను కూడా ఒక గురువుగా విమర్శించకూడదు. నా సంఘ సభ్యుల కోసం, నా స్త్రీసభ సభ్యుల కోసం ఒక గురువుగా నేను కూడా నా శరీరాన్ని నలగగొట్టుకుని నేను కూడా మీకోసం ప్రార్థన చేయాలి. అలాగే ఒక గురువు కోసం కూడా సంఘ సభ్యులు, స్త్రీసభ సభ్యులు గురువుని కాపాడుకోవాలి, ఎలాగైనా కాపాడుకోవాలని ప్రార్థించుటలో ఒక ఉద్యమం చేయాలి, తప్ప రివర్స్ గేర్లో లేకపోతే విభజనలు సృష్టించడానికి, తగాదాలు విప్లవాలు లేవనెత్తడానికి మనం ఉద్యమాలు చేస్తే ఉద్యమం ఉద్యమంగానే ఉండిపోతుందేమో కానీ దానివల్ల సంఘానికి జరిగే ప్రయోజనం చాలా తక్కువ అన్నది నా యొక్క నమ్మకం. కాబట్టి దైవరాజ్యంలో ఒక సైనికుడనే వానికి ఉండాల్సిన ఆ యొక్క ఆసక్తి, ఎంతూజియాజం ఏంటంటే నేను ఒక సైనికుడిగా మొట్టమొదటగా నాలో ఉండాల్సిన ఆసక్తి, నేను మారాలి. నా స్వీయ పరివర్తనకై, నా హృదయ పరివర్తనకై నాకు ఆసక్తి ఉండాలి. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, ఆ తర్వాత ముందు నువ్వు మారేవా, ముందు మనం మారాలి, అందులో ఆసక్తి ఉండాలి. నెంబర్ టూ, దేవుడి కార్యాల పట్ల ఆసక్తి ఉండాలి. నెంబర్ త్రీ, దేవాలయం పట్ల ఆసక్తి ఉండాలి. మరలా మరలా చెప్తున్నాను, ఇలాంటి ఆసక్తి ఉంటే ఈ ఆసక్తే నిన్నొక శక్తిగా మారుస్తుంది. ఈ ఆసక్తే నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాగ్రహణ నిలబడుతుంది. ఈ ఆసక్తే నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ స్థితిగతులను మార్చేస్తుంది. దేవాది దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా దేవా తండ్రి, దైవరాజ్యానికి, దైవరాజ్యములో ఒక సైనికులుగా ఉండడానికి సిద్ధపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఆరవ మెట్టు, ఈ ఫర్ ఎంథూజియాజం, ఆసక్తి, హృదయ పరివర్తన చెందే విషయంలో ఆసక్తి ఉండాలని, దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండాలని, దేవాలయం పట్ల ఆసక్తి ఉండాలని ఎన్నో అంశాలు మేము నేర్చుకున్నాం. దేవా, నన్ను శక్తివంతునిగా మార్చేది నాలో ఉన్న ఆసక్తే. ఏ లోకాశలు నాలో ఉన్న ఆసక్తిని చంపకుండా దీవించు ప్రభువా. నీకోసమే జీవించాలి అన్న తపన అనుదినము అనుక్షణము నాలో రగిలించు. ఈ వాక్యం ఆలకిస్తూ నిన్ను ఆరాధిస్తున్నటువంటి మా జీవితాల్లో నిన్ను గూర్చినటువంటి ఆసక్తి రగిలించు ప్రభువా. మాకుండాల్సిన ఆసక్తి అందచందాల కోసం కాదు, పరువు ప్రతిష్టల కోసం కాదు, పదవుల కోసం, అధికారాల కోసం కాదు, ఆస్తి అంతస్తుల కోసం కాదు, కులగోత్రాల కోసం కాదు, కానీ మమ్ము సృష్టించినటువంటి దేవుడువైన నీ మీద మాత్రమే ఆసక్తి కలిగి నిత్యము జీవించే మహాకృప మా అందరకు ప్రసాదించుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.